मंडली स्थानिक रिंग रोड वाईसीपी कार्यालय में एर्पाटु चेसिन विलेकरुल समावेश में वाईसीपी जिला अधिकार प्रतिनिधि मल्ला बुल्लीबाबू एंपीपी गोर्ली सूरीबाबू पट्टण पार्टी अध्यक्षुलु मंदपाटी जानकी रामराजु जिला परिषत् वाइस चेयरमैन बीजेटी वराह सत्यवती गोल्लवेल्ली श्रीनिवास मात्लाडुतू मंत्री गुडिवाड अमरनाथ गारिनी आयन कुटुंबान्नि विमर्शिंचे स्थायि माजी एमएलए पीला गोविंद सत्यनारायण की कानी माजी एमएलसी बुद्धा नाग जगदीश की कानी लेदनी एद्देवा चेशारु अलागे मेडिकल कॉलेज नर्सीपट्नं तरलिपोयिंदनि चेप्पिन पीला गोविंद सत्यनारायण नीकु तेलियदा आनाडु 50 एकराल्लो मेडिकल कॉलेजीनि निर्वहिस्तुंटे नी अनुचरुलतो कोर्टुलो केसु वेयिंचि ఆపివేసింది మీరు కాదా అని తెలిపారు అనకాపల్లి నడిబొడ్డున మెడికల్ కళాశాల వస్తే అమర్నాథ్ గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు నీ అనుచరులతో కేసు వేసి ఆపింది నువ్వు కాదా అని తెలిపారు అలాగే సంపతపురంలో 100 ఎకరాల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ విధంగానే కోర్టులో కేసు వేయించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు అలాగే భూ కబ్జాదారులుగా నీకు పేరుంది కానీ అమర్నాథ్ గారికి లేదని తెలిపారు అమర్నాథ్ గారు అక్రమంగా 1 సెంటు భూమైన ఆక్రమించినట్లు మీరు నిరూపించగలరాని ప్రశ్నించారు అనకాపల్లి ప్రాంతం టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు మరోసారి మంత్రి అమర్నాథ్ పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేదే లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पर्याटक प्राप्त आवन आवहिस्ट शुगर फैक्टरी तुम्हें अनकापल्ली सायं महदेव విలేకరు సోదరు పిండిపాడి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అనకాపల్లి నియోజకవర్గంలో గురువాడ అమర్నాథ్ గారు మన మంత్రి గారు విమర్శించి హక్కు పేలా గోన్ సచ్చినానికి కానీ బుద్ధనాథ్ గారికి కానీ ఏ స్థాయి కానీ ఇలువులు కానీ ఏ రకంగా కూడా అమర్నాథ్ గారిని విమర్శించే స్థాయి కాదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాను. దేనికైనా అనకాపల్లి నియోజకవర్గంలో పేలగోన్ సచ్చినాన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అమర్నాథ్ గారిని అనకాపల్లికి ఏం అభివృద్ధి జరిగిందని చెప్పేసి నేను ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు చేసి అభివృద్ధి అంతా కూడా మొట్టమొదటిగా సుమారు 40 ఎకరాలతో సిట్ కేసులో మీ గవర్నమెంట్లోనే ఒక కంపెనీ చేస్తే ఆ కంపెనీలోని మొట్టమొదటి 3వ పేరు 4వ పేరు పేలగోన్ సచ్చినాన గారిది. ఈవేళ కూడా కేసు నడుస్తుంది సుమారు 40 ఎకరాలు. అలాగే వైజాగ్ గుడిదూర లైన్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో డిస్మెంటల్ జరిగింది గవర్నమెంట్ తాలూకు స్థలంలో కట్టుకుంటే అనకాపల్లి భూమి కబ్జాలుగా అన్న దానికి స్వతంత్రం వచ్చిన కాంచి నాణ్యత పలికింది ఎవరైనా ఉన్నారనుకుంటే పేలగోన్ సచ్చినారం గారిని సభాముఖంగా చెప్ప తప్పదు. మరి అలాగే కాలేజు మెడికల్ కాలేజ్ నర్సీపట్నం నియోజకవర్గం వెళ్ళిపోతుందని చెప్పేసి ఏదో ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న జిల్లా హెడ్క్వార్టర్లో ఉండాలని ఆలోచన భావంతో అనకాపల్లి ప్రజలందరికీ కూడా జిల్లా అందరికీ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అనకాపల్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన భావంతో మీ అందరి సమస్యలో వ్యాపార మార్కెట్లో లాంఛనంగా శంకుస్థాపన చేస్తే ఒక కార్యకర్త చేత మీరు కోర్టు కేసి ఆ కాలేజీని ఆపించి ఆయనకి డబ్బులు ఖర్చు పెట్టి మీరు కాదని సభాముఖంగా మిమ్మల్ని అందరిని కూడా అడగడం జరుగుతుంది. కాలేజీని ఆపించింది మావ ఇంకో దగ్గరే మార్చలేదు. మీరు కావాలని ఆపించి అమర్నాథ్ గారు మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన మీడియా సోదరులందరి సమస్యలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా పెద్ద మనసర్గం చేస్తానంటే నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను మన కాలేజీ మేము ఇంపార్టెంట్ అని బైరింగ్గా రోజు చెప్పడం మీ అందరూ కూడా ఆలకెత్తడం జరిగింది. వేలగొన సచ్చినాన గారు కానీ బుద్ధనాథేశ్వర్ గారు కానీ ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ అనకాపల్లి నియోజకవర్గం జరిగిందంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో జరుగుతుంది తప్పే కానీ టీడీపీ టైంలో ఏమీ కూడా అభివృద్ధి జరగలేదని సభాముఖంగా మీకు ఛాలెంజ్గా మీకు ఎక్కడికైనా సరే వేదిక పెట్టుకుంటే వేదికలో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మీకు అందరు చెప్పడం జరుగుతుంది. షుగర్ఫ్యాక్టరీ ఇష్యూలో మాట్లాడారు, షుగర్ఫ్యాక్టరీ ఇష్యూలో మాట్లాడినప్పుడు షుగర్ఫ్యాక్టరీ డస్ట్ పెట్టి ఇచ్చింది మీ టీడీపీ గవర్నమెంట్ కాదని చెప్పేసి సభాముఖంగా చెప్తూ మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా జీతాలన్నీ కూడా కొంతవరకు పేమెంట్ చేయడం
జరిగింది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి పేలగొన సచినాన గారు ఊడేరు ఊడేరేనా సంపద సంపదారం ఊడే కట్టించారు రెండోది మన సంక్రమేట్ దగ్గర ఉన్నది ఇది మనక సచినాండి రింగ్ రోడ్ శంకరం శంకరం బ్రిడ్జి ఉన్నది కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టించడం జరిగింది మరి ఇప్పుడు పాత బ్రిడ్జి శారదా నది మీద కూడా బ్రిడ్జి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టడం జరిగింది మరి ఏం జరిగినా కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఉందంటే అమర్నాథ్ గారి రయంలో అనకాపల్లి నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది తప్పితే గాని మీరు పెలగొందన సచినాన్ గారి టైంలో ఏ పని కూడా అవలేదని చెప్పి సభాముఖ చెప్తూ మరి ఇప్పుడు కూడా పెలగొందన సచినాన్ గారు కానీ నాగదేశ్ కానీ మరి మీ ఇద్దరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది మీరు ఏమన్నా ఉంటే సలహాలు చెప్పండి కానీ మీకు ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తుందని మీరు నచ్చినట్టుగా నోరు పారేసుకోవడం జరిగితే మాత్రం ఊరుకుండదు లేదు దయచేసి అనకాపల్లి నియోజకవర్గం డెవలప్ చేయలేదని మీరు అడుగుతున్నారు ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది సొంత నిధులు ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఇంతమంది చేసి ఎవరైనా రూపాయి డబ్బులు ఎవరు కూడా ఇవ్వలేదు సుమారు ఆ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి 70 లక్షల రూపాయలు సొంత నిధులు డొనేషన్ ఇప్పించి ఆ హాస్పిటల్కి కష్టకాలంలో ఉందని చెప్పేసి నేను కరోనా టైంలో 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా వస్తే ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ తోటి అమర్నాథ్ గారు కానీ మోహన్ కానీ గ్రామాలంటే తిరిగి కరోనాలో ఇంట్లో పడుకోకుండా ఆయనకి 2 సార్లు కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రతి ఏరియా కూడా తిరిగి ప్యానాల కంటే ఇంపార్టెంట్ ఏ రోడ్లు డ్రైన్లు కాదు 2 సంవత్సరాలు ఈ నియోజకవర్గం ప్రజల్ని వాలంటీర్ల వ్యవస్థతో కాపాడిన ఘనత ఏదైనా ఉన్నదంటే మన అమర్నాథ్ గారు దాని సభాముఖ మీకు చెప్పక తప్పదు మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఇస్సన్నపేటలో భూమి ఏదో 15 ఎకరాలు బందిరీ భూమి ఉందని చెప్పేసి పేలగొంద గారు చెప్పడం జరిగింది అయ్యా గవరాని మీటింగ్ పెట్టినప్పుడు గవర్ మహాసభ పెట్టినప్పుడు డైరెక్టర్గా TV9 ఇంటర్లో చూసాం మీరు ఆ ల్యాండ్లన్నీ రాసేసుకుంటే చెక్కులు మీరు ఇచ్చిన చెక్కులు పాస్ అవ్వలేదని డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ఎంతో గొడవ పెడితే మీరు TV9లో గోళాలు కూడా చెదగొడేశారు ఆయన సమాధానం అడిగితే చెప్పలేక మరి నీ చరిత్రల కబ్జా ఉన్న మీరు అందరూ కూడా జగదీశ్ గారు కానీ మీరు కానీ ఒక మరి అమర్నాథ్ గారు ఒక సెంటు భూమి ఎక్కడా కూడా ఇప్పటికైనా సరే ఒక సెంటు భూమి కబ్జా కానీ లేకపోతే ఎవరికైనా బందిరీ భూమి ఎవరైనా సరే 10 సెంట్లు ఎవరికైనా ఇచ్చినట్టు కానీ చరిత్ర తెలుసుంటే వేళ మా అందరం కూడా గుండ్లు కొట్టించుకొని అనకాపల్లి తిరుగుతామని మీ అందరికీ కూడా ఛాలెంజ్ చేసి చెప్పడం జరుగుతుంది మరి ఇస్సన్నపేట భూమి గురించి చెప్తున్నారు మీకు ఏమైనా ధైర్యం దమ్ము ఏమైనా ఉంటే 15 ఎకరాలు ఏదైతే బందిరి అని చెప్పగలుగుతున్నారో మీరు లీగల్గా ఉన్నది కాబట్టి లీగల్గా కోర్టుకు వెళ్ళండి కోర్టులన్నీ మీకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి 15 ఎకరాలు నిజంగా మీకు కానీ చెప్తుంది ఉంటే అది గవర్నమెంట్ భూమి ఎవరు తీసుకున్నారని చెప్పేసి మీరు వెళ్ళండి 15 కాదు 100 ఎకరాలు ఉన్నా మీరు వెళ్ళండి మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు మీరు ఏదో మీడియా ముందు ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా వల్లకుండేది లేదని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఏ డెవలప్మెంట్ అయినా ఏం చేసినా రాజ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసినప్పటికీ మనిషి ప్యానాల కంటే ఎక్కువ కాదు 3 సంవత్సరాల గవర్నమెంట్లో 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా మహమ్మారి అందరినీ కూడా నాశనం చేసేస్తే ప్రతి ఇంటికి కూడా ప్యానం కాపాడాలన్న ఆలోచన భావంతో ప్రతి ఇంటికి వాలంటీర్స్ తోటి వాళ్ళ బయటికి తిరగకుండా ఉండి కాపాడి అమర్నాథ్ గారి ఎనకాపల్లి నియోజకవర్గం సొంత మనసులో చూసుకున్న కంట మీకు ఏమైనా కావాలని చెప్పేసి సభాముఖంగా మీకు అడగడం జరుగుతుంది మీకు భూములు అమ్మడం కొనడం తప్పితేనే వ్యవహారాలు జరిగినట్టు ఉంటుంది ఇలాంటివన్నీ జరిగితే మీకు జరిగినట్టు ఉండవు కాబట్టి అనేక రకాల రోడ్లు వేసాం మేము కూడా ఊరు ఊరు కన్నటికి 1 కోట్ల రూపాయలు రోడ్లు వేసాం మరి అన్నీ చెప్పాలంటే రోజంతా పడుతుంది ఉల్లూరులో కూడా సుమారు 20 ఎకరాలు డమ్మీ పేర్లు పెడితే ఇవాళ కూడా కోర్టులో కేసు ఉందని నేనే వేసాను కోర్టులో కేసు అది మరి అనేక రకాలుగా కబ్జాలు చేసి పేలగొంది కానీ టీడీపీ కింద ఉన్న మన నాగదేశ్ గారు కానీ ఇద్దరికి మీ ఇద్దరికీ కూడా అమర్నాథ్ గారిని తిడితే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని ఆశ ఉంటే మరి మీరు ఏదైనా ఉంటే ఇంకో రకంగా చూసుకుని తప్పితే కానీ అమర్నాథ్ గారిని ఏ రకంగా కూడా మీ స్థాయి కానీ సుమారు 30-40 సంవత్సరాల చరిత్ర ఉన్న 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇవాళకి ఆవేళకి కూడా 2 సార్లు అమ్మగారు ఓడిపోయినప్పటికీ ఆయన ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ మింది నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ ఆయన పట్టం కట్టారంటే మరి దాని తాలిక కుటుంబం తాలిక విలువలు ఎంతవరకు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించవలసిందని చెప్పక తప్పదు రెండోది మనకి ఎంతోమంది మంత్రులు మన జిల్లాలో చేశారు ఎంతోమంది నాయకులు చేశారు కానీ ఇంత భారీ ఇండస్ట్రీల తాలిక మినిస్టర్ అనేది మరి మీ గవర్నమెంట్లోనే చూశారు సొంతంగా చీఫ్ మినిస్టర్ కొడుకు పప్పునాయుడికే ఆ మినిస్టర్ కట్టబెట్టడం జరిగింది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతం అంతా కూడా స్టేట్లోనే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుందని ఆలోచన భావంతో మరి అమర్నాథ్ కుర్రోడు అయినప్పటికీ కూడా ఎన్ని ఇలువులు కావాలని ఫ్యామిలీ ఉందని ఆలోచన భావంతో అంత పెద్ద మనిషి ఇచ్చారంటే మీరందరూ మన జిల్లా ప్రజలందరూ కూడా గర్వపడి మీ ఆలోచన భావాలు మాకు చెప్పి ఆయనతో డెవలప్మెంట్ చేయాలి తప్పితే కానీ మీరు ఏనాడు కూడా ఆయన పని చేయలేదు అది అందాలపల్లి చేస్తానన్నారు అమర్ చేయలేదు అనేది చెప్పడం జరిగింది మీరు ఒకటే గమనించండి కనకాపల్లి నియోజకవర్గ ప్రాంతాన్ని
प्रस्तुत मंत्री गारू गुड़वाड अमरनाथ गारू अभिवृद्धि चेस्तुंटे अभिवृद्धि चूसी ओरवलेक माजी एमएलए पेला गोविंदु एमएलसी बुद्ध सत्यनारायण बुद्ध नागेदीसु మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ప్రజలు తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఈ రోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఈ ప్రాంతంలో గుడివాడ అమర్నాథ్ గారు చేస్తున్నటువంటి గ్రామాల్లో గ్రామ సచివాలయాలు మీ కంటి కనిపించట్లేదా అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కడుతున్నాం అవి కనిపించట్లేదా అంటున్నాం. గ్రామాల్లో ఎన్ఆర్ఎస్ ద్వారా రోడ్లు కడుతున్నాము ట్రైన్లు కడుతున్నాము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే మీకు పచ్చగాని వచ్చినోడికి లోకమంతా పచ్చగాని కనిపిస్తున్నట్టుగా మీకు అందరికీ కూడా ఈ అభివృద్ధి కనిపించట్లేదు. మరొకవైపు అనకాపల్లిని జిల్లాగా చేసినటువంటి నాయకుడు ఈరోజు మన మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు అయితే మీ హయాంలో ఏ ఒక్క రోజైనా ఈ అనకాపల్లిని జిల్లాని చేయాలన్న ఆలోచన కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మరొక ఆలోచన కానీ మీకు ఎక్కడైనా ఉందా? తెలుగుదేశం పార్టీ హయాంలో పీలా గోవింద్ సత్యనారాయణ గారు చేసినటువంటి అవినీతి గురించి మీకు ఎవరికి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆయన్ని పీలా గోవింద్ సత్యనారాయణ కంటే కబ్జా సత్యనారాయణ అంటేనే ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా బాగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ ఇసుక దందాలకు పాల్పడ్డావు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ ఆక్రమణలకు పాల్పడ్డావు, ఆవకన్నాన్ని ఆక్రమించావు, ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. అందుచేతనే నిన్ను 2019 ఎన్నికల్లో నిన్ను నేరుగా పెందు తింటికే పంపించారు తప్ప ఈ ప్రాంతంలో పరిపాలించడానికి నువ్వు పనికి రావు అన్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజలను నిర్ధారించిన విషయం నువ్వు మర్చిపోయేవాడిని అడుగుతున్నావు. ఈ ప్రాంతంలో గుడివాడ అమర్నాథ్ గారు ఒక మెడికల్ కాలేజీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలనేసి ఒక 500 కోట్ల రూపాయలతో తీసుకొని వస్తే నీకు సంబంధించినటువంటి ఒక సామాజిక కార్యకర్త ద్వారా ఒక కేసు కోర్టులో కేసు వేయించి పెండింగ్ పెట్టించి నువ్వు దాన్ని పక్కదో పట్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వస్తే గుడివాడ అమర్నాథ్కి మంచి పేరు వస్తుంది, మంచి పేరు రావడానికి వీల్లేదు అనే ఆలోచనతో నువ్వు పంపించింది కాదా? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కట్టుబడలేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతసేపు కూడా అమర్నాథ్ గారిని తిడితే పీలా గోవింద్ సీట్ వస్తుందా, బుద్ధ నాగేశ్వరి సీట్ వస్తుందా అని మీ ఇద్దరు కూడా కాంబినేషన్లో అమర్నాథ్ గారిని తిట్టడం మొదలుపెట్టారు తప్ప మీకు ప్రజల నుంచి అయితే ఎక్కడ కూడా స్పందన లేదనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు మీకు గుర్తు చెప్పారు. దానికి మ్యాండేటరీగానే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో మీరు ఒకసారి చూసుకోండి. మీ వెనకాల ఉన్న మచ్చలు మీరు చూసుకోండి. మీరు భూ ఆక్రమణ అంటారు, మీరు భూ ఆక్రమణలు చేసి గుడివాడ అమర్నాథ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి అమర్నాథ్ గారు ఎక్కడైనా ఒక సెంటు భూమి ఆక్యుపై చేసుకున్నట్టు మీరు ఏమైనా నిరూపించగలరా? నిరూపించలేనటువంటి ఒక నిరూపమైన మాటలను మాట్లాడి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు మానుకోండి. ఆర్ఆర్ఎస్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల స్థలంలో పట్టణం నడిబొడ్డున ఒక మెడికల్ కాలేజీ పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఆయన తీసుకొస్తే మీరే పోగొట్టిస్తే మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రశ్నోత్తరం లేదు అడిగారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సంపత్పురానికి సంబంధించినటువంటి 100 ఎకరాల స్థలం గురించి మాట్లాడారు. ఆ 100 ఎకరాల స్థలం నీకున్నటువంటి సర్పంచ్తో నువ్వు కోర్టులో కేసులు వేయించిన విషయం నువ్వు మర్చిపోయావా? ఆ 100 ఎకరాల మీద కోర్టుకు వెళ్ళింది నువ్వు కాదా? నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఈ ప్రాంతంలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా వచ్చి ఉండేదే. ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి నిరోధకులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అక్కడ పీలా గోవింద్ ఇక్కడ బుద్ధ నాగేశ్వరి మాత్రం ఉన్నారు. మీరు ఇప్పటికైనా కానీ పద్ధతి కానీ మార్చుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైన స్థాయిలో మీ మీద ఎదురుదాటి తిరగవలసిన పరిస్థితి వస్తుంది. గోవింద్ సత్యనారాయణ గారు మీరు దయచేసి మీరు మర్చిపోకండి. 1970లో మీరు కేవలం సోడాలమ్మే స్థాయి నుంచి ఈరోజు స్కోడా కారులో తిరిగే స్థాయికి మీరు ఎలా ఎదిగారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. మీరు చేసే అవినీతి అంతా కూడా గమనించారు కాబట్టి పంపించారు. మీకున్నటువంటి డాబా గార్డెన్స్ ఉన్నటువంటి అక్రమాస్తులు ప్రభుత్వ స్థలాల్లో డ్రైనేజ్ పేరుతో నువ్వు రోడ్డు మీదకి వచ్చి కడితే ఇరగొట్టారు. నీకు అంతకంటే ఏం కావాలి? నువ్వు చేసినటువంటి అవినీతి గురించి నువ్వు మా నాయకుడు అమర్నాథ్ గురించి మాట్లాడతావు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే
तीव्रम प्रतिघटन खचिता वैएस कांग्रेस पार्टी कार्यकर्ता प्रजलोदी द्वारा वैएस कांग्रेस पार्टी कार्यलय में पत्रा सवेश प्रधान कार्य इप्के नायक निर्णय मैं गुड़वाड़ अमरनाथ मैं शासन सभ्यु आये प्रमाण स्वीकार की वैएस कांग्रेस पार्टी प्रभुत्पी तालूका तेलुगुदेश पार्टी तपिदम वाल आना शासन सब तपिदम वाल इक दादा 1500 मंदिर गृह समुदाय निर्माणदार वाणिज्यदार समुदायदार 1500 मंदिर पेरूबदार नीचे दादापू गूड्स रोड वरकू उ 22 अने जीवो दाटे इकते आलूका अड़वा विवाह चुस्कानी वाल स्थला अम्मी चटपद कोई समय में मैं वैसी प्रभुत्व सर गौरव शासन सब गुड़वाड़ अमरनाथ गार आ संस्थ तीव्रता जिला कलेक्टर द्वारा प्रत्येक उत्तर दी दादा 1500 मंदिर कुटाल जीवता बिलगे व्यक्ति गुड़वाड़ अमरनाथ गारेजेस्ट सदर्भाला इक मेडिकल कलाशाल सूपर स्पेशालिटी आस्पत्र गुरी अभी मंजूर इकड़े पत्रिका सामवेश अभी एर्पट्ट विषयानी चपा प्रजलू हर्ष व्यक्तम वेला मैं युवक गुड़वाड़ अमरनाथ गार मंत्री कार्यक्रम इकड मेडिकल कॉलेज सूपर स्पेशालिटी आस्पत्रि नेकते आयन की एक् मंत्री पेर वस्त दुरुद्देश नीचे राजकीय वाले तात्कालिक दाखिल ब्रेक पड़ने विषयानी प्रजी वाल मेडिकल कलाशाल वो इक मेडिकल कलाशाल पड़ते आर आर स्थल का व्यक्तित्व को उन्नत को प्रेस मीटर यानी प्रचार इकड़ विलेकर् अनका प्रजानीका तेजी का मुख्य अनकापल प्रजाते को स्वेच्छा वाणिज्य मैं गत पालक भिन्न 3 संवर अनकापल वर्तक व्यापारस्ट बेदरी लगे कार्यक्रम यह रोज गुड़वाड़ अमरनाथ गारे आये नायकत् वैसी नायकत् पलपन ले दृष्टि दीकना इवा मेडिकल कलाशाल अडर एन कटोर गुड़वाड़ अमरनाथ गार शक्ति अगर अनेक प्रजा पोराट मरी मन मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी गार तालूका मध्य शाश्वत मुद्र काबी उन्नतम शाख की मंत्री अपड़े का रेप प्रतिपक्ष पात्र के रेडी आव सिद्ध आवाली अनका प्रजा की प्रजल गुड़वाड़ अमरनाथ गार तालूका मंचदरा इवा 3 शाखा मंत्री उड़ा रहा नैन स्थाई में उड़ाने कार्यक्रम अनका प्रजाका जीवता रुणबड़ उठाने वाली सेव चार मुख्यमंत्री गार तालूका पर्यटन अ अनकापल्ली निजर्गा एजेंडा दशा दिशा निर्धारण चुस्को प्राता अभिवृद्धि चेयड़ा गुड़वाड़ अमरनाथ गारु सिद्ध दयचे सोदर चपेन का प्रतिपक्ष पात्र निर्माणात्मक प्रतिपक्ष व्यवहार व्यक्तिगत दोषण चेयकं लोपाल अधिकार पार्टी उसे प्रजा आदरी तप यह रकम व्यक्तिगत विमर्शक पूल को शोचनीय तपक प्रजा गमन तपक मरी रोज अनकापल्ली निजर्गा మంచి నియోజకవర్గంగా తీర్చిదడానికి పెద్దల గుడివాడ అమ్మనాయ గారి సారథ్యంలో ఈ వేదిక మీద వైసీపీ నాయకులే కాక ఇక్కడన్న వ్యాపారస్తులు గానివండి మరి సామాజిక వేత్తలు గానివండి ముఖ్యంగా అన్ని రకాలుగా అనకాపల అభివృద్ధి కొరకు పత్రికా విలేకరుల తాలూకు సహకారంతో ఒక అనకాపల అభివృద్ధికి ఒక ప్రత్యేక ఎజెండా బ్లూ ప్రింట్ తీసుకొని మీ అందరి సహకారంతో అనకాపల జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఒక మంచి జిల్లాగా అనకాపల్ని తీర్చిదడానికి మరి మీ అందరి సహకారం కోరుతూ ఇప్పటికైనా మీరు కూడా మీ తాలూకా తప్పుడు గ్రహించి ఒక మంచి సూచన సలహాలు అధికారంలో ఉన్న మాకు అందించాలని మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి ఈ మంచి మీ తాలూకా మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రతి వైసీపీ నాయకులకు పాల్గొన్న ఒక చరిత్ర ఉంది గతంలో చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా మంచి మంత్రి పదవులు వచ్చాయి అలాగే అమర్నాథ్ గారికి కూడా మంత్రి పదవి వచ్చింది అది గోవింద్ సత్యనారాయణ గారు వారు లేకపోతున్నారు ఆయనకి ఆ పదవి దక్కలేదు అని ఒక ఆశీతో చేస్తున్నారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి వచ్చి అంతా పెత్తనం సెలయించేవాడు కానీ ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా అడగలేదు ఎందుకంటే మనకు డెవలప్మెంట్ అవసరం హాస్పిటల్ బాగుంది వాళ్ళ అబ్బాయి డాక్టర్ కాబట్టి హాస్పిటల్ అంతా చేస్తున్నాడని ఈ రోజు నాగమణి గారు ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయికి ఒక ఎమ్మెల్యే సీట్ కావాలని ఎలక్షన్లో తిరిగారు తప్ప ఎప్పుడు కూడా మా అబ్బాయి మంత్రి పదవి వచ్చింది మా అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడని ఎక్కడ వచ్చిన ఇది లేదు సందర్భం అంటూ లేదు ఆవిడ ఇప్పుడు కూడా బయటికి రాలేదు కానీ దయచేసి ఆ తల్లుల మాటకి ఇదిలోకి లాకండి ఈ రోజు గోవింద్ సత్యనారాయణ గారు భార్యను తిడితే ఆయనకి ఎంత ఫీల్ అవుతారు అలాగే నాగ జగదీష్ గారు అలా మిస్సెస్ని మీరు తిడితే ఎలా ఉంటుంది అంతే తప్ప కానీ ఆడవాళ్ళు మీరు దయచేసి మీ మగవాళ్ళు తిట్టుకోండి పర్వాలేదు ఆడవాళ్ళ మటుకి బయటికి లాగద్దు ఎవరికైనా తల్లి తల్లే
आड़दा की विलविचे चूँ जगनमोहन रेड्डी गार अंत आड़वा की विलविचे पदों कटबड़ा का अदना सर गुर्ति गोविंद सत्यनारायण गारु नेक्स्ट पदों चूस अंत पदों एवरको वस्ते वाली वरिस्ते मट के वालू परपाल परपाल वस्तुदे वाली विमर्शकूद ఎందుకంటే మనకి చాలా వరకు చేస్తున్నారు కదా ఈ పనులు ఏ పని చేయట్లేదు చూపించాలి మెడికల్ కాలేజీ ఉంది అది నసిపట్నం కూడా మన జిల్లా మన జిల్లా కాబట్టి ఎక్కడ వాళ్ళకి బాగుంటే అక్కడ పెడతారు అది మన చేతిలో కాదు కదా ఇప్పుడు సీఎం ఇక్కడ మీరు తప్పించారు కోర్టు కదేది వెళ్ళకుండా ఉంటే మాకు ఎక్కడ మేము మరి అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు ఉమాశంకర్ గారు కూడా కొద్ది రికమెండేషన్ ఉంటుంది అంతే తప్ప కానీ మనకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే మనం ఏం చేసేది లేదు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు చేసేస్తానంటే అది అయిపోదు ఆయన చేద్దామనుకున్నారు మరి మీరు కోర్టుకెళ్ళారు కోర్టుకెళ్ళి అది ఆపేశారు మరి ఆపేస్తే ఇప్పుడు ఆయన ఏం చేయగలరు చెడ్డ పేరంటే చెడ్డగా మోపకండి ఎందుకంటే మీ ఆయంలో కూడా చేసినవి చాలా ఉన్నాయి బయట పెట్టాలంటే కాకపోతే ఎంత ఏంటంటే అవనాలు అనవసరం దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను ఆడవాళ్ళ మటుకు ఈ రోజు లాక్కండి థ్యాంక్స్ అండి రాజకీయంలో అనేక ఉన్నత పదవులు ఆధ్రోహించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమర్నాథ్ గారిని ఎటువంటి చరిత్ర లేనటువంటి పీలా గోవింద్ కానీ మరి బుద్ధ నాగ జగదీష్ కానీ విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి గులివెంద పూస దాన్ని మచ్చ కాడినట్లుగా ఆయన భూ కబ్జాలు చేస్తూ ఇవాళ అమర్నాథ్ గారి మీద అసంతర్పిత ఆరోపణలు చేస్తున్నారు. మరి విశాఖపేట భూముల గురించి ఆ పక్క పంచాయతీలో సర్పంచ్గా నాకు తెలుసు, అక్కడ ఎవరో పారిశ్రామికలు కొనుక్కుంటే ఆ భూములు అమర్నాథ్ గారికి అంటగడుతున్నారు. మరి నువ్వు పరిశీలనకు వెళ్ళావే, ఆ పరిశీలనకు వెళ్ళి నువ్వు ఏం కనుక్కున్నావు అక్కడ? మరి నువ్వు కనుక్కున్నది ఏదో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు జిల్లా కలెక్టర్ గారికి లేకపోతే సమర్పించండి, లేకపోతే ప్రెస్ మీట్ చెక్ చెప్పండి. మీరు పెద్ద బృందంగా వెళ్ళి మరి 24 గంటల స్థలాలన్నీ తిరిగి పరిశీలించి వచ్చావే, మరి అక్కడ ఏం కనపడదు? మరి ఎటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. మరి అలాగే నాకు తెలిసి ఏదో ఎమ్మెల్యే గారు తిడితే మంత్రి గారు తిడితే నాకు సీట్ ఇస్తారు, గోవిందకి ఇవ్వకుండా నాకు ఇస్తారని చెప్పేసి ఆయన ఆస్తు ఆయన మీ ఇద్దరు రానున్న ఎన్నికల్లో సీట్ల కోసం పోటీ పడి తిట్టడమే తప్ప ఎటువంటి మరి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మీరు పూర్తిగా మానుకోవాలి. మరి ఇవాళ మెడికల్ కాలేజీ గురించి మీరు ఒక్క మాట అయినా సరే ఆ కోర్టుకి వెళ్ళిన వ్యక్తి గురించి ఏ రోజైనా మీరు ఏ ప్రెస్ మీట్లో కానీ లేకపోతే స్వయంగా కానీ మీరు ప్రశ్నించారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి ఎందుకు ప్రశ్నించలేదు అంటే మీరు ప్యాకేజీలు తీసుకున్నారా? మీరు ప్యాకేజీలు తీసుకొని కోర్టుకు వెళ్ళారా? మీరు ఇంత నిజాయితీగా ఈ అనకాపల్లి అభివృద్ధికి మీరు పాటుపడేటట్టు వ్యక్తులైతే మీరు కోర్టులో కేసు తీయించండి. అనకాపల్లిలో కట్టే ఏర్పాట్లు మంత్రి గారు చేస్తారు, కోర్టులో కేసులు వేస్తారు, అడ్డుకుంటే అడ్డుకుంటారు. అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ధ్యేయంగా మీరు ఇవాళ పనిచేస్తున్నారు. ఇటువంటి అసందర్భ ఆరోపణలు చేస్తూ అనకాపల్లి అభివృద్ధికి ఆటంకంగా మీరు నిలిస్తే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ తరఫున తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.